Welcome everyone. Welcome to another episode of Wealth Talk by Vivekam. సో ఇప్పుడు మనం కొత్త క్వార్టర్ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ లోకి వచ్చేసాం కాబట్టి ఇంకా కొన్ని రోజుల్లో మేబీ వారం ఇంకో 10 రోజుల్లో కంపెనీస్ కూడా ప్రెడామినెంట్ గా ఫస్ట్ వచ్చేసి ఐటీ కంపెనీస్ మరియు వేరే బిగ్ బిగ్ కంపెనీస్ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో దానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి ఇప్పుడు మేబీ ఆ కంపెనీస్ యొక్క రివ్యూ బదులుగా లెటస్ గెట్ ఏ ఓవరాల్ వ్యూ, అసలు పొజిషన్ ఎలా ఉంది, హౌ ఈస్ కార్పొరేట్ ఇండియా డూయింగ్. అందరం న్యూస్ చూసుంటాము, ఈ మంత్ వచ్చేసి 1.6 lakh crore జిఎస్టీ కలెక్షన్, విచ్ ఇస్ హైయెస్ట్ ఎవర్. సో డెఫినెట్గా స్ట్రాంగ్ సైన్ అనే చెప్పాలి. మన కార్పొరేట్ ఇండియా కూడా ముందుకి దూసుకెళ్ళిపోతుందని ఈజీగా చూసి చెప్పచ్చు. బట్ ఇన్ జనరల్ లెటర్స్ గెట్ ఏ ఓవరాల్ వ్యూ ప్రసాద్ గారు, అంటే ఎలా షేప్అప్ అవుతుంది అసలు, మేబీ దాని గురించి కొన్ని ఫ్యూ వర్డ్స్ చెప్తారా? హౌ ఇస్ ద న్యూ ఫైనాన్షియల్ ఇయర్ గోయింగ్ టు షేప్అప్ ఫర్ ఇన్వెస్టర్స్ అండ్ కార్పొరేట్ ఇండియా? కార్పొరేట్ ఇండియాకి ఎలా ఉంటుందని చెప్పాలంటే, మొట్టమొదట గమనించాల్సింది, ఎప్పుడైతే డిజిటలైజేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ స్టార్ట్ అయిపోయిందో దాంతో అందరూ కూడా సిస్టంలోకి రావడం మొదలుపెట్టడం జరిగింది. అంటే జిఎస్టీని అవాయిడ్ చేయడం అందరికీ కూడా తేలికైన విషయం కాదు. పైగా అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే, ఈ జిఎస్టీ యొక్క డేటా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తోనూ అలాగే అన్ని రకాల డిపార్ట్మెంట్స్తోనూ కూడా ప్రభుత్వం షేర్ చేసుకోవడం మొదలుపెట్టడంతో ఆ చైన్ మొత్తం మీద ఎవరైనా ఒక్కళ్ళు అవాయిడ్ చేద్దామన్నా కానీ వీలు కాకుండా ఆటోమేటిక్గా వాళ్ళ మీద కత్తిపడిపోతుంది. సో అందువల్ల ఏం జరిగిందంటే, ట్యాక్స్ ఎవేషన్ తగ్గడంతో ట్యాక్స్ కలెక్షన్ పెరిగింది. ఇప్పుడు ఈ డిజిటల్ పేమెంట్స్ కూడా రావడంతో ఎవరూ కూడా తమకు వచ్చే ఇన్కమ్ని దాచివేయడానికి లేదా కనపడకుండా పుస్తకాలు మరుగున పెట్టడానికి వీలు లేకుండా అందరూ కూడా బుక్స్లోకి వస్తున్నారు. అందువల్ల రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొత్త కొత్త రికార్డ్స్ సెట్ చేస్తుంది, కానీ ఇంతకన్నా మాత్రం తగ్గే అవకాశం లేదు. అందువల్ల ఎకానమీ పెరగటం అనేది ఖాయం, అందులో డౌట్ ఏం లేదు. లేకపోతే ఎకానమీ పెరిగినంత మాత్రాన కార్పొరేట్ ఇండియా పెరుగుతుందా లేదా అంటే, ముందు మనం గమనించాల్సింది ఏంటంటే, అంతకుముందు అమ్ముతున్న వాటిల్లో స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్స్ లేనివాడు, అంటే అనాగ్నే సెక్టర్లో ప్రొడక్ట్స్ తయారు చేసి ఫుడ్ కానివ్వండి వేరే రకాల ప్రొడక్ట్స్ తయారు చేసి అమ్ముకునే వాళ్ళందరూ కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. కాబట్టి కంట్రీ ఓవరాల్గా గ్రోత్ పెరుగుతుంది. కాకపోతే ఆల్రెడీ మనకు లిస్టెడ్ స్పేస్లో ఉన్న కంపెనీలో ఎక్కువ ట్యాక్స్ కంప్లైంట్గా ఉంటాయి, కాబట్టి వాళ్ళకి ఇంకా అడిషనల్గా ఇన్కమ్ వస్తుందా అంటే అడిషనల్గా ఇన్కమ్ రాదు. కానీ ఇలా అన్స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్స్ చేయడానికి అవకాశం మార్కెట్లో తగ్గితే మార్కెట్ షేర్ ఇంకా కొద్దిగా పెరిగే అవకాశం. అంటే ఇప్పటి వరకు ఒక 100 టన్నుల ప్రొడక్ట్ని అమ్మేవాళ్ళు బహుశా 110, 120 టన్స్ కూడా ప్రొడక్ట్ అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రాబోయే రోజుల్లో మొట్టమొదట గమనించాల్సింది, ప్రభుత్వం దగ్గర పుష్కలంగా డబ్బులు ఏర్పడుతున్నాయి. గవర్నమెంట్ యొక్క ఫోకస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉన్నది, కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద విపరీతంగా ఖర్చు పెడతారు. అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద విపరీతంగా ఖర్చు పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న ఇండస్ట్రీస్ అన్నింటినీ టైటన్ చేసుకుంటూ వస్తున్నారు, ఇంక్లూడింగ్ కాంట్రాక్ట్స్ కూడా. కొంతవరకు పొలిటికల్ ఫండింగ్ కావాలి కాబట్టి ఇంకా కొద్దిగా లీవే వాళ్ళకు వదిలిపెట్టినా వాళ్ళని కూడా టైట్ చేస్తున్నారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో లింక్ అయినటువంటి ప్రతి ఇండస్ట్రీకి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి విరివిగా ఆర్డర్లు రావడంతో వాళ్ళ టాప్ లైన్ పెరగడం ఖాయంగా కనపడుతుంది. రైట్ అండి, సో దట్ ఈస్ ఐ థింక్ వెరీ గుడ్ న్యూస్ టు హియర్. మన ఇన్వెస్టర్స్ అందరికి కూడా వెరీ గుడ్ అండ్ స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ అనే చెప్పాలి. మీరు లాస్ట్ వీక్ కూడా టచ్ చేశారు, బట్ మెయిన్గా మన దగ్గరకు వచ్చే ఇన్వెస్టర్స్ వాళ్ళ హోల్డింగ్ షేర్ చేస్తూ ఉంటారు, ఒక పర్టికులర్ స్టాక్ గురించి అడుగుతూ ఉంటారు, అంటే ఉంచుకోవాలంటారా, పెరుగుతుందంటారా అనేది దీస్ కైండ్ ఆఫ్ వ్యూస్ అడుగుతూ ఉంటారు. బట్ మనకు వచ్చే 100 క్వశ్చన్లో ఒక 20 or 30% వరకు అట్లీస్ట్ లాంగ్ టర్మ్కి ఇది మంచిదా, లాంగ్ టర్మ్కి పలానా స్టాక్ మంచిదా, లేకపోతే లాంగ్ టర్మ్కి మీరు చెప్పండి సార్, ఒక 3 ఏళ్ళకి వచ్చి నేను కొనేసి పెట్టేసుకుంటాను, 3 ఏళ్ళ తర్వాత అంటే చాలా ఆశలతో దే ఆస్క్, అంటే చాలా పెద్ద మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్, ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ మనం దాని మన హోల్ వివేకం ప్రాసెస్, మనం చెప్పే ఫండమెంటల్స్ ఫిలాసఫీ కూడా కొంచెం దానికి అగెయిన్స్ట్గానే ఉంటుంది. బట్ మేబీ ఇలాంటి ఇన్వెస్టర్స్కి కొంచెం కెన్ వి గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్పుట్ ఆర్ హెల్ప్, అసలు ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? అండ్ నిజం చెప్పాలంటే 3 ఏళ్ళ తర్వాత తెలిసే స్టాక్ ప్రైస్ ఇప్పుడే తెలుసుంటే, లైక్ ఇఫ్ సమ్మన్ ఈజ్ ఏబుల్ టు ప్రెడిక్ట్, అసలు వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళ డబ్బులు అంతా దానిలో పెట్టేయగలుగుతారా అని అనుకోవచ్చు కదా. సో వై షుడ్ అన్ ఇన్వెస్టర్ నాట్ బ్లైండ్లీ ట్రస్ట్ ఎవరైనా వచ్చి చెప్పినా కూడా, 3 ఏళ్ళకో లేకపోతే 10 ఏళ్ళకో 5 ఏళ్ళకి ఇది కొనేసి పెట్టేసుకోండి, సేఫ్గా పెరిగిపోయింది 100% 200% అంటూ ఉంటారు. సో వై షుడ్ దే నాట్ ట్రస్ట్, అండ్ ఇన్ కేస్ అసలు మనం ఏదైనా ఇన్పుట్ ఇవ్వగలిగితే వాట్ కెన్ వి సే? అంటే ఇది ఎప్పుడు కూడా ఏంటంటే, ఒకప్పుడు అంటే ఇప్పుడంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, పోర్ట్ఫోలియో మేనేజర్స్, మ్యూచువల్ ఫండ్స్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. కానీ క్యాపిటల్ మార్కెట్ లేదా ఈక్విటీ మార్కెట్ హిస్టరీ ఎప్పటి నుంచో, దాదాపుగా 1900 నుంచి కూడా మొదలైపోయింది బీఎస్ఈ ఇండెక్స్. కాబట్టి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అప్పట్లో ఏం జరిగేదంటే ఇంత ఇన్ఫర్మేషన్ కంపెనీస్ రెగ్యులర్గా డిక్లేర్ చేయాలనే నిబంధనలు ఉండేవి కాదు.
అందువల్ల వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మాత్రమే రిజల్ట్స్ డిక్లేర్ చేసేవాళ్ళు కాబట్టి సంవత్సరం మొత్తం కూడా గోప్యత అనేది పాటించబడుతుంది కాబట్టి ఆ సంవత్సరంలో వచ్చిన రిజల్ట్స్ లేకపోతే వీళ్ళ ద్వారా విన్న సమాచారాన్ని సేకరించుకుని ఫ్యూచర్లో ప్రాస్పెక్ట్స్ బాగుంటాయేమో కనుక్కోవడం జరుగుతూ ఉండేది. ఆ తర్వాత బ్రోకరేజ్లు ఎక్కువ సంస్థలు రావటం, బ్రోకరేజ్లు ఎక్కువ రావడంతో ఈక్విటీ కల్చర్ పెరగటం వచ్చినా కానీ అప్పటికి కూడా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లు అడ్వైజర్లు మనలాంటి సెవీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు పిక్చర్లోకి రాకపోవడంతో సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కువ సార్లు ఎక్కువ మందిని ఎంటర్టైన్ చేయడానికి అవకాశం లేక, అంటే టెక్నాలజికల్ ఎవల్యూషన్ అప్పటికి ఇంకా రాలేదు కాబట్టి ఒకసారి అడిగిన మనిషి ఒకసారి చెబితే 1 ఇయర్ పాటు మాట్లాడకుండా కూర్చున్నట్టుగా ఉండాలి అంటే నేర్చుకున్న పాఠం ఏంటంటే ఏదో ఒక స్టోరీ చెప్పడం. రిలయన్స్ ఇప్పుడు 300 రూపాయలు ఉంది, 1000 రూపాయలు అవుతుంది 3 ఏళ్లలో 4 ఏళ్లలో అని చెప్పడం, క్లయింట్స్ని కొనుక్కుని ఉంచుకోమంటాం. అలా వాళ్ళు చెప్పిన 10 కంపెనీలు చెప్తే 3-4 కరెక్ట్ అవుతాయి. 3-4 ఏళ్ల తర్వాత అడిగితే ఆ 3 కంపెనీల గురించే మాట్లాడతారు కానీ ఫెయిల్ అయిపోయిన 7 కంపెనీల గురించి మాట్లాడేవాళ్ళు కాదు. ఈ కొనుక్కున్న ఇన్వెస్టర్లు కూడా ఈ కొనుక్కున్న కంపెనీలో పెరిగిన కంపెనీలో వచ్చిన లాభం మరుగున నష్టపోయినవి గుర్తున్నా కానీ అందరి మధ్యలో క్వశ్చన్ అడగటానికి సంకోచిస్తూ మీరు చెప్పినవి ఫెయిల్ అవుతున్నాయి కదా అని చెప్పేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. అందువలన ఇండైరెక్ట్గా ఏం జరిగిందంటే మన ఈక్విటీ కల్చర్లో ఇన్వెస్టర్లు తమ బ్రోకర్ల యొక్క సలహాలను డిపెండ్ అవ్వటం, వాళ్ళ మీదే ఆధారపడటం జరిగింది. అది మంచి చేసిందా చెడు చేసిందా అంటే అత్యధిక శాతం ఇన్వెస్టర్లకి అరాకొరా లాభాలే వచ్చాయి అంటే అర్థం ఏంటంటే బ్రోకర్లుగా పనిచేసే వాళ్ళ దగ్గర నాలెడ్జ్, బ్రోకర్ల దగ్గర కన్నా బ్రోకర్ల దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అనుకోవటం అనేది ఒక రకంగా తప్పుడు అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళకి రీసెర్చ్ చేయడానికి సమయం ఉండదు, పైగా వాళ్ళని వాళ్ళ యజమానులు లేదా బ్రోకర్లు బ్రోకరేజ్ ఇన్కమ్ పుట్టించడానికి ఎక్కువ ట్రై చేయమని చెప్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది క్లయింట్స్ చేత కొనిపించడానికి అమ్మించడానికి ట్రై చేస్తారు. కానీ ఆ క్లయింట్కి లాభం సంపాదిద్దామనే ఆలోచన వాళ్ళ మనసులో ఎక్కువ ఉండదు. అంటే పోగొట్టాలని ఎవరూ కోరుకోరు, కానీ క్లయింట్ లాభం పరమావధి, ఫస్ట్ మెయిన్ ఆక్యుపేషన్ మెయిన్ బిజినెస్ అది, ఆ తర్వాత నాకు బ్రోకరేజ్ వస్తే పర్లేదు అనుకోకుండా ఇది ముందుకు వస్తుంది. నాకు బ్రోకరేజ్ రావాలంటే ఈ క్లయింట్కి ఏం చెప్పాలి అని ఆలోచిస్తారు కానీ బ్రోకర్కి ఎప్పుడు కూడా ఇన్కమ్ రాకపోయినా పర్వాలేదు, క్లయింట్కి లాభం వచ్చేట్లుగా చేసి మనం బ్రోకరేజ్ లేకపోయినా కూడా ఉంచుదామా అంటే ఉద్యోగాలు ఊడిపోతాయి. కాబట్టి ఇప్పుడు కూడా బ్రోకరేజ్కి పెద్దపీట వేయడంతో క్లయింట్ల యొక్క పోర్ట్ఫోలియోని ఎక్కువ సార్లు కొనిపించడం అమ్మించడం జరిగి చాలా మంది ఇన్వెస్టర్లకి విపరీతమైన నష్టాలు మిగల్చడం జరిగింది. అందులో నుంచి మారిపోవటం, బ్రోకరేజ్లు ఇప్పుడు మారిపోయి ఎవరి కాళ్ళు సొంతంగా బిజినెస్ చేసుకుంటున్నారు కాబట్టి క్లయింట్లు తమ నిర్ణయాలు వాళ్లే తీసుకోగలుగుతున్నారు, వాళ్ళకి తోచినప్పుడే అమ్ముతున్నారు కొంటున్నారు. కానీ మనసులో పాత రోజుల్లో పడిపోయిన అభిప్రాయం ఇంకా ఏముండిపోయింది, ఇవాళ కొనుక్కుంటే 10 ఏళ్ళు ఉంచుకుంటే 20 ఏళ్ళు ఉంచుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తారు కానీ నాకు తెలిసిన క్లయింట్లో నాట్ ఈవెన్ 0.1% కూడా 10 రూపాయలకి కొనుక్కుని 1000 రూపాయలు 10,000 ఏదాకా ఉంచుకున్న క్లయింట్లు ప్రమోటర్లు కాకుండా ఇన్వెస్టర్లు మాత్రం ఎవ్వరూ కనపడలేదు. అంటే అర్థమేంటి, ఏ ఇన్వెస్టర్ కూడా 10 రెట్లు కనుక పెరిగిందంటే ఆటోమేటిక్గా అమ్మేస్తారు, 10 రెట్లు కూడా అక్కర్లేదు ప్రస్తుత కాలంలో, 2x 3x అయినాయి అంటే ఆటోమేటిక్గా అమ్మేస్తారు, ఆ తర్వాత ఇంకా పెరిగితే బాధపడతారు కానీ దాన్ని మాత్రం ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్లో ఉంచుకోరు. సో ఈ లాంగ్ టర్మ్ అనేది మేజర్గా ఒక అపప్రద, అంటే ఎవరు ఫాలో అవ్వని సిద్ధాంతం, కానీ అందరూ అడగటానికి ఒక కోరికలాగా తీరుస్తుంది. లాంగ్ టర్మ్కి చెప్పండి 5 ఏళ్ళు పెడతానంటారు, మీరు 5 ఏళ్ళు పెడతానన్నా 10 ఏళ్ళు పెడతానన్నా కానీ మీరు ఆశించేది లాభం, మీకు కావాల్సింది లాభం. ఒకవేళ కనుక మీరు లాభం ఆశించి పెడతాను అంటే ఆ ఆశించిన లాభం 5 ఏళ్ళకి ఆశించిన లాభం 1 ఇయర్లో వస్తే తెలివైన వారైతే మీరు ఏం చేయాలి, ఆ డబ్బును వెంటనే తీసివేసి వేరొక కంపెనీలోనే ఇన్వెస్ట్ చేయాలి లేదా వేరొక బ్యాంకుల్లోనే దాచుకోవాలి. కానీ అలా చేయకుండా ఏం చేస్తారు, ఆ 5 సంవత్సరాల్లో ఆశించిన లాభం 1 ఇయర్లో వస్తే మళ్ళీ బ్రోకర్నే అడుగుతారు ఇది ఉంచుకోవచ్చా మంచిదా కాదా అంటే, బ్రోకర్ మంచిదే అన్నాడు అనుకోండి మళ్ళీ గుడ్డిగా అదే ఉంచుకుంటారు. ఏ కంపెనీ కూడా ప్రపంచంలో చరిత్రలో పెరుగుతూ పోయి ఆకాశాన్ని ముద్దాడిన కంపెనీలు ఎక్కడా ఉండవు. అందువల్ల మీకోసం వేరే వాళ్ళు ట్రై చేస్తారు, కష్టపడతారు, మీకు లాభాలు సంపాదిస్తారు, కంపెనీలు మీకు వెల్త్ క్రియేట్ చేస్తాయంటే జాగ్రత్తగా ఉంటే క్రియేట్ చేస్తాయి. కానీ ఎప్పుడు 3 నెలలకు ఒకసారి వాళ్ళ రిపోర్ట్ కార్డు మీకు ఇస్తుంటే ఆ రిపోర్ట్ కార్డు చూసుకుని పెర్ఫార్మెన్స్ బాగాలేకపోతే దాని నుండి దూరంగా జరగటానికి మీరు సంకోచించడం కనుక ప్రారంభించినట్లయితే మీ యొక్క ఎదుగుదలకి మీరే అడ్డు కొట్ట వేసినట్టు లేదా బ్రేక్ వేసుకున్నట్లు. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని మేము నమ్మం. అయినా కానీ యశ్వంతులు అన్నట్లుగా చాలామంది మంది లాంగ్ టర్మ్ సజెషన్ చెప్పండి అంటారు. లాంగ్ టర్మ్ అంటే 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి చెప్పే సాహసం మా దగ్గర లేదు. మా లెక్క ప్రకారం ప్రతిసారి 3 నెలల రిజల్ట్స్ రాగానే రివ్యూ చేస్తాం, అమ్మమని చెప్తామని కాదు. దీన్ని ఎక్కువ మంది ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటుందంటే 3 నెలలకు ఒకసారి పోర్ట్ఫోలియో మార్చాలేమో అనుకుంటారు, కాదు.
మనం అనుకున్న కంపెనీ లాభాల బాటలోనే నడుస్తున్నట్లయితే 3 నెలలు కాదు 6 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయినా కూడా మన పోర్ట్ఫోలియోలో క్లయింట్ పోర్ట్ఫోలియోలో ఉంచమని చెప్తూ ఉండటం జరుగుతుంది. అలా కాకుండా ఒకవేళ కనుక రావచ్చిన రిజల్ట్స్లో పెర్ఫార్మెన్స్ దెబ్బతిన్నట్లయితే మాత్రం ఆ కంపెనీలో డబ్బుల్ని తీసి వేరొక కంపెనీలో పెట్టండి అంటాం. అంటే మనం చెప్పే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటంటే కొనుక్కున్న స్టాక్ లాంగ్ టర్మ్ ఉంచుకోవటం కాదు, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఉంచుకోవటం. ఆ కోణంలో ఆలోచించినప్పుడు మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రభుత్వం చాలా పెద్దపీట వేస్తుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో వచ్చేటువంటి ప్రాస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పాం. ఇప్పుడు ఇవాళ మనం చెప్పింది ఏంటంటే ప్రామిస్ చేసింది ఈ వారం ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో మనం అనుకుంటున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో బెనిఫిట్ అయ్యే కంపెనీలు ఏంటో చూద్దాం. అలాగే అన్నింటినీ చూపించి వందల కంపెనీలు స్క్రీన్ మీద చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో దాన్ని ఫిల్టర్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఫిల్టర్ చేయడానికి మనం చేస్తున్న ప్రయత్నం ఏమిటి, ఈ కంపెనీలన్నింటిలో కూడా ఏ కంపెనీ అయితే లాభాల్లో ఉందో మొట్టమొదటి కారణం చూడాలి. తర్వాత ఇంకోటి ఏం చెప్పాం మనము, ఏ కంపెనీ అయితే పెరుగుతున్న వడ్డీ రేట్ల రెజ్యూమ్లో తన యొక్క అప్పుల్ని తగ్గించుకుంటూ ఉంటుందో చూడటం కూడా ముఖ్యం అని చెప్పాం. కాబట్టి మనం 2 కోణాలు చూడాలి, ఒకటి కంపెనీ లాభదాయకత కొద్దో గొప్ప ఉన్న కంపెనీలు, తర్వాత ఏ కంపెనీ అయితే తన అప్పుల్ని గడిచిన 3 సంవత్సరాల కాలంలో గణనీయంగా తగ్గించుకుందో అంటే పెరగబోతున్న వడ్డీ రేట్లను చూసి ఆటోమేటిక్గా కనుక అప్పుల్ని తగ్గించుకోవాలి. ఎప్పుడు తగ్గించుకోనక్కర్లేదు, వాళ్ళ మార్జిన్ కనుక 20% ఉంటే 8% వరకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చినా పర్వాలేదు కాబట్టి అప్పులు పెంచుకున్నా కూడా పర్వాలేదు. అలా కాకుండా ఎప్పుడూ కూడా మన మార్జిన్ తక్కువ కనుక ఉన్నట్లయితే అంటే మనకు వచ్చే ప్రాఫిట్ మార్జిన్ 5% ఉంటే 8% ఇంట్రెస్ట్ కట్టడం అంటే షేర్ హోల్డర్స్ యొక్క వెల్త్ని స్లోగా ఎరోడ్ చేయడం. కాబట్టి అటువంటి కంపెనీలు కాకుండా ఉన్నవి ఏంటో కూడా చూడటానికి ట్రై చేసాం. ఇప్పుడు మీకు నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తూ అందులో కొన్ని కంపెనీలు ఇవ్వడం చూపించడానికి ట్రై చేస్తాను. ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే కొన్ని కంపెనీలు ప్రస్తుతం బ్రహ్మాండంగా ఉన్నాయి, కాకపోతే ఈ కంపెనీలు ఫ్యూచర్లో కూడా బ్రహ్మాండంగా ఉంటాయా అంటే అవకాశాలు ఉంటాయో లేదో కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. అందువలన మీకు చూపించే కంపెనీల్లో ఏ కంపెనీ కొనుక్కోవడానికి ఆమోదయోగ్యమైందో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒకసారి నా స్క్రీన్ షేర్ చేసి లెట్ అస్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్. ఓకే, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఇదే కనుక మీరు చూసినట్లయితే ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ కనుక ప్రమోట్ అవుతుంటే దాని ప్రకారంగా బెనిఫిట్ అయ్యే ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా నేను సెలెక్ట్ చేశాను. అంటే కావాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివి, టెక్నాలజీ కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో డైరెక్ట్గా సంబంధం లేని కంపెనీలు కాబట్టి ఆ సెక్టర్స్ని వదిలిపెట్టి ట్రాన్స్మిషన్ లైన్స్, ట్రాన్స్పోర్టు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, సిమెంట్, ఇంజనీరింగ్ టర్న్కీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ఆటో యాన్సలరీస్, టైర్స్, కేబుల్స్, పెయింట్స్ అండ్ పవర్ జనరేషన్, ఇలా ఇన్ని కంపెనీలు అన్ని ఇండస్ట్రీలన్నింటిలో కూడా ఉన్న కంపెనీల్లో మనం ఎంచుకోదగ్గ కంపెనీలు ఏమిటి. అందులో ఇన్వెస్టర్లను కూడా 2 కోవలుగా విభజించడానికి ట్రై చేశాను. అది ఒక కోవకు చెందిన ఇన్వెస్టర్లు క్యాపిటల్ యొక్క ప్రొడక్షన్ ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు కొంతమంది, ఇంకొంతమంది నా దగ్గర ఉన్న డబ్బుల్లో చాలా కొంత భాగాన్నే ఇగో ఈ వీడియో చూడటం మూలంగా ఇన్వెస్ట్ చేస్తాను అంటే కొద్దిగానే పెడతాను, రిస్క్ క్యాపిటల్ లాగా పెడతాను, కాబట్టి ఇందులో గ్రోత్ రావడానికి బాగా అవకాశం ఉండాలి, కొద్దిగా రిస్క్ ఉన్నా పర్వాలేదు అనేవాళ్ళు ఒక కోవ, 2 కోవల వాళ్ళకి సాటిస్ఫై చేసేట్లుగా ఈ వ్యూ ప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రస్తుతం స్క్రీన్ మీద కనబడినటువంటి లిస్ట్ ఆఫ్ స్టాక్స్ అన్నింటినీ కూడా మార్కెట్ క్యాపిటల్ బేస్ మీద ఇండెక్స్ చేయడం జరిగింది. అంటే అన్నింటికన్నా పెద్ద కంపెనీగా ఉన్నటువంటి ఎలిజిబుల్ స్టాక్స్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో అన్నింటికన్నా పెద్ద మార్కెట్ క్యాపిటల్ ఉండి మన లిస్ట్లోకి రావడానికి ఎలిజిబిలిటీ తీసుకున్న కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్, అది 2,20,000 కోట్లు ఉంటే ఇప్పుడు ఆ కాలమ్స్ ఏంటా అని చూస్తే ఈ కంపెనీకి గడిచిన 3 సంవత్సరాల్లో 21,000 కోట్ల లాభం వస్తే అది 5,600 కోట్లు ఏమో తిరిగి ఇన్వెస్ట్ చేసింది, అలాగే 9,861 కోట్స్ని అప్పులు తీర్చేసింది. అంటే మనం ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా ఈ కంపెనీ తన అప్పుల్ని తీర్చుకోవడానికి ఖచ్చితంగా పెద్దపీట వేసింది. ఆ తీర్చిన అప్పులు తనకున్న అప్పుల్లో ఎంత శాతమా అని చూస్తే 47%. అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నప్పుడు దాదాపుగా సగం వరకు తనకున్న అప్పుల్ని తీర్చివేయడానికి ప్రయత్నం చేసింది. దీని ద్వారా 1 సంవత్సరానికి సేవ్ చేసిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 1 సంవత్సరానికి 3 సంవత్సరాల్లో రీపే చేసిన అంత ఉండొచ్చు, కానీ 1 ఇయర్లో సేవ్ చేసిన ఇంట్రెస్టే 1,000 కోట్లు. అంటే ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే ఈ కంపెనీ యొక్క పిఈ రేషియో ప్రస్తుతం ఎంత ఉంది అని చూస్తే 37 టైమ్స్ ఉంది. అంటే 1,000 కోట్లు ఇంట్రెస్ట్ సేవ్ అయింది అంటే దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత పెరగాలి, మిగతా అన్ని ఫ్యాక్టర్స్ సేమ్ ఉన్నా కూడా దాదాపుగా 40,000 కోట్లు పెరగాలి.
అంటే అది మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న 220,000 కోట్లు దాదాపుగా 20%తో సమానం. దీన్ని ఈ కోణంలో కనుక ఆలోచించినట్లయితే ఇంకా కొద్దిగా నిశ్చితంగా పరిశీలిస్తూ నేను ఏం చేయడం జరిగిందంటే, ఈ కంపెనీకి సిమెంట్ ఇండస్ట్రీ మొత్తానికి కూడా ప్రస్తుతం గడ్డు ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, అంటే రైనీ సీజన్ ఈ మధ్యనే అయిపోయింది కాబట్టి సిమెంట్ ఇండస్ట్రీకి పెద్దగా డిమాండ్ లేకపోవడంతో మార్చి రిజర్వ్స్లో కొద్దిగా గొప్ప డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూలంగా సిమెంట్ ఇండస్ట్రీ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి డిమాండ్కి కొదవలేదు అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే, లాస్ట్ 3 ఇయర్స్లో వచ్చిన పీక్ మార్జిన్ ఎంత వచ్చిందో కూడా చూసే ప్రయత్నం చేశాను. ఈ అల్ట్రాటెక్ సిమెంట్కి లాస్ట్ 3 ఇయర్స్లో ఒకప్పుడు దాదాపుగా 16% మార్జిన్ ఉండేది, కానీ కరెంట్ ఎంతకు పడిపోయింది ఇప్పుడు 9.7% పడిపోయింది. ఈ సిమెంట్ ఇండస్ట్రీ మొత్తం మూసేసి దివాళా తీస్తుందా తీయదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ తగ్గుతుందా తగ్గదు, గవర్నమెంట్ ఖర్చు తగ్గిస్తుందా తగ్గించదు, అంటే గ్యారంటీగా రాబోయే డిమాండ్ క్యాటర్ చేసినప్పుడు ఇందులో ఎంతో కొంత పీక్ మార్జిన్ 16% మీట్ అవ్వచ్చు దాటచ్చు, లేకపోయినా ప్రస్తుతం ఉన్న 9.7 కన్నా మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి నేను ఏం చేశానంటే, పీక్లో లాస్ట్ 3 ఇయర్స్లోనే వచ్చిన పీక్ మార్జిన్ 16తో పోలిస్తే కరెంట్ మార్జిన్ అయిన 9.71 దాదాపుగా 63% పెరగడానికి స్కోప్ కనపడుతుంది అని కనపడుతుంది. అంటే చేయవలసింది ఏంటి, ప్రస్తుతం 7,650 రూపాయల స్టాక్ ప్రైస్ ఉంటే దాని యొక్క ప్రాఫిట్ చూస్తే కనుక లాస్ట్ 12 మంత్స్లో చూస్తే ఇప్పుడు దాదాపుగా 5,857 క్రోర్స్ ఉంది ప్రాఫిట్. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటి, ఈ 5,857 క్రోర్స్ ఎంత శాతం పెరగచ్చు అంటే ఈ పీక్కిను అంతకు ఇప్పుడున్న మార్జిన్కి ఉన్న గ్యాప్ 63% ప్రకారం అయినా పెరగచ్చు, అలాగే లేటెస్ట్ పీఈ 37 ఉంది అంటే మీరు ఒక్కసారి కనుక మనసు పెట్టినట్లయితే 5,857 కోట్లు ఉన్నటువంటి ప్రస్తుత ప్రాఫిట్ దాదాపుగా 60% పెరగచ్చు అంటున్నాం. అంటే ఎంత పెరగచ్చు, 3,000 కోట్ల వరకు పెరగచ్చు. 3,000 కోట్లు కనుక పెరిగినట్లయితే పీఈ రేషియో 37 ఉంది అంటే ఆ 37 × 3,000 లెక్కేస్తే దాదాపుగా 100,000 కోట్లు, అంటే మనకున్న స్టాక్లో దాదాపుగా 50% వరకు పెరిగే ఛాన్స్ ఉన్నది. ఎప్పుడు మీరు గ్రోత్ని కన్సిడర్ చేసి కరెంట్ పీఈ రేషియో అక్కడే ఉంటుంది అనుకుంటే, కానీ లాభాలు పెంచుకుంటున్న కంపెనీ పీఈ రేషియో కూడా పెంచుకుంటుంది కాబట్టి 50% కన్నా పెరగడానికి ఛాన్స్ ఉన్నది. అట్ ద సేమ్ టైం లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ కాబట్టి ఈ గ్రూప్లో సేఫ్టీకి కూడా భద్రతకు డోకాలైంది. అలాగే రెండవ కంపెనీ చూస్తే శ్రీ సిమెంట్, అది గనక చూస్తే పీక్ మార్జిన్తో పోలిస్తే ప్రస్తుత మార్జిన్ సగమే ఉంది, అయినా కూడా సిమెంట్ ఇండస్ట్రీ మొత్తానికి పెరుగుతుంటే దాని గ్యాప్ ఎంత ఉందో అని చూస్తే 116%, అంటే 1,403 క్రోర్స్ ఉన్న నెట్ ప్రాఫిట్ రాబోయే రోజుల్లో విపరీతంగా కనీసం 100% పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 26,000 కోట్లు 26,260 రూపాయలు ఉంటే అది డబల్ అయిపోయినా కూడా ఏమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు లాంగ్ టర్మ్లో, అంటే 2 to 3 ఇయర్స్ పీరియడ్ ఉంచుకుంటే కనుక పెరగడానికి ఛాన్స్ ఉన్నది. అలాగే పవర్ ఇండస్ట్రీస్లో చూస్తే టారెంట్ పవర్, ఇది కూడా మీరు చూసినట్లయితే ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ 25,000 కోట్లు, దానిలో పెరగడానికి మార్జిన్ లేటెస్ట్ మార్జిన్ 7.5 ఉంటే అంతకుముందు లేటెస్ట్ మార్జిన్ 5.1 ఉంటే అంతకుముందు 10.88% ఉంది, అంటే 113% పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది కూడా బహుశా డబల్ అవడానికి ఛాన్స్ ఉంది 3 ఇయర్స్ టైంలో. అలాగే ఆ తర్వాత ఎస్కార్ట్స్కో బోటా ఉంది, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ ఉంది, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఉంది, జేకే లక్ష్మీ సిమెంట్స్ ఉంది, ఇవన్నీ కూడా 10,000 కోట్ల క్లబ్లో ఉన్న కంపెనీలు. ఇహ తరువాత ఎవరైనా సరే కొద్దిగా రిస్క్ తీసుకోవడానికి కూడా నాకు పర్వాలేదండి, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం బాగా లాభాలు రావాలి అనుకుంటే ఒక్కసారి కింద నుంచి లిస్ట్ మొదలు పెడితే అన్నింటికన్నా తక్కువ వింజియా టెలిలింక్స్ కేబుల్స్ ఇండస్ట్రీలో ఉన్న ఈ కంపెనీ 2,000 కోట్లే మార్కెట్ క్యాప్ ఉన్నా కానీ దాని యొక్క గ్యాప్ చూస్తే పీక్ మార్జిన్ కింద ప్రస్తుత మార్జిన్కి 162% ఉంది, అంటే ఎంత తక్కువ లెక్కేసుకున్నా కూడా దాదాపుగా ట్రిపుల్ అవ్వడానికి ఛాన్స్ ఉన్న కంపెనీ కింద దీన్ని చెప్పచ్చు వింజియా టెలిలింక్ని. ప్రస్తుతం దాని యొక్క ప్రైస్ ఎంత ఉందయ్యా అని చూస్తుంటే మనకి కనపడుతున్నటువంటి లెక్క ప్రకారం 1,766, కాబట్టి అది 4,000 రూపాయలు అయిపోవడానికి స్కోప్ కనపడుతుంది. కాకపోతే ఇందులో రిస్క్ ఎక్కువ, చిన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత అందరికి ఎంతో మందికి ప్రీతిపాత్రం స్పెక్యులేషన్గా విపరీతంగా యాక్టివిటీ ఉంటుంది కాబట్టి రామ్కి ఇన్ఫ్రా, మామూలుగా అయితే మన స్టాండర్డ్ ప్రకారం ఈ కంపెనీని అంటుకోకూడదు, కానీ ఈ కంపెనీలో కూడా 2,174 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంటే దాని పీక్ మార్జిన్ ఎంత ఉందయ్యా అని చూస్తే ఒకప్పుడు 19% కూడా మార్జిన్ ఉండే కంపెనీ లేటెస్ట్ క్వార్టర్లో 2022-12 క్వార్టర్లో చూస్తే కేవలం 1.63% పడిపోయింది. అంటే ఎన్ని రెట్లు పెరగచ్చు ప్రాఫిట్ మార్జిన్? 10 టైమ్స్ పెరగచ్చు. ఆ 10 టైమ్స్ పెరిగినా కానీ మొత్తం ప్రైస్లో రిఫ్లెక్ట్ అవ్వదు, ఎందుకంటే పీఈ రేషియో ఆల్రెడీ 80 ఉంది కాబట్టి. అందువలన కనీసం 5 రెట్లైనా సరే పెరగటానికి అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా అవకాశం ఉన్నది. కాకపోతే
రిస్క్ పోర్షన్ కూడా ఎక్కువ. సో రామ్కి కూడా గ్రోతే ముఖ్యం, రిస్క్ ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు మాత్రమే కొనదగిన కంపెనీ. అలాగే మూడవ కంపెనీగా చెప్పాలంటే ఓరియంట్ సిమెంట్, ఇది కూడా అదే కోవలోకి చెందుతుంది. దాని యొక్క స్కోప్ 143%, పీక్ మార్జిన్కి గ్యాప్ ఉంది కాబట్టి అది కూడా పెరగడానికి ఛాన్స్ ఎక్కువ. ఇది రామ్కీ కన్నా సేఫ్ కంపెనీ, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పీఈ కూడా 18 ఉంది. అలా స్టీల్ స్ట్రిప్స్ అండ్ వీల్స్ నా ఫేవరెట్ కంపెనీ కనుక చెప్పాలి అంటే దిలీప్ బిల్కాన్, ఇప్పటి వరకు పెద్దగా నష్టాల్లో, కొద్ది గొప్ప నష్టాల్లో ఉన్న కంపెనీ కరెంట్గా మార్జిన్ మార్చుకుంది. అంటే 5.77 పీక్ మార్జిన్లో నుంచి నెగిటివ్ మార్జిన్లోకి వెళ్ళిపోయిన ఈ కంపెనీ లేటెస్ట్గా ఉన్న 2022 డిసెంబర్ క్వార్టర్లో ఫస్ట్ టైం మళ్ళీ పాజిటివ్ జోన్లోకి వచ్చింది. అంటే ఎన్ని రెట్లు పెరగచ్చు అంటే దాదాపుగా 20 రెట్లు పెరగచ్చు అవటం కనపడుతుంది. కానీ దాని పీ రేషియో ఆల్రెడీ 93 ఉంది కాబట్టి ఆ 20 రెట్లు షేర్ ప్రైస్ పెరిగే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కానీ ఈజీగా 3-4 times 3-4 years పెరగడానికి బాగా ఎక్కువ ఛాన్స్ ఉన్న కంపెనీ కింద దిలీప్ బిల్కాన్ కూడా చెప్పచ్చు. ఇలా ఈ లిస్ట్ స్క్రీన్ మీదే ఉంది కాబట్టి మీలో ఎవరైనా ఎప్పుడైనా కావాలంటే వీడియో రన్ చేసి చూసుకోవచ్చు. కాబట్టి నిరభ్యంతరంగా చూసుకోండి. ఈ కంపెనీలో మీకు ఎవరికైనా డౌట్ వస్తే మీరు మెయిల్ కనుక రాసినట్లయితే ఆ కంపెనీ యొక్క లేటెస్ట్ పొజిషన్, ప్రతి 3 నెలలకే రిజల్ట్స్ వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం కాబట్టి మీకు లేటెస్ట్ పొజిషన్ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఆఖరిగా ఒక్క మాట, ఎన్సీసీ ఆంధ్ర వాళ్ళకి లేదా తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ ఎన్సీసీనే కనుక చూసినట్లయితే దాని యొక్క మార్జిన్ ఒకప్పుడు 15% ఉండేది, ఇప్పుడు 4.83 వచ్చింది. అంటే 3 రెట్లు పెరగడానికి ఛాన్స్ ఉంది. పీ రేషియో చూస్తేనేమో కేవలం 9.92 ప్రస్తుతం. సో కాబట్టి ఆ 3 రెట్లు మొత్తం ప్రైస్ కూడా క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైస్ కన్నా చూస్తే 106 రూపీస్ ఉంటే 300 అవుతుందా అంటే నా అంచనా ప్రకారం ఆ పనితీరులో కనుక లోపం కనపడకుండా ఇదే పనితీరు కనుక చూపిస్తూ పోయినట్లయితే ఈ 15% మార్జిన్ తీసుకోవడం ఖాయం, అలాగే 300 రూపాయలు రేట్ అవడం కూడా ఖాయంగా కనపడుతుంది. ఇలా కంపెనీల గురించి అనలైజ్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ అనే ధోరణికి మేము విరుద్ధం అయినా కూడా, ఎందుకంటే ప్రతి 3 నెలలకోసారి రిజల్ట్స్ వస్తుంటాయి కాబట్టి 3 సంవత్సరాల తర్వాత ప్రైస్ ప్రెడిక్ట్ చేయడం మాకు ఇష్టం లేకపోయినా కూడా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మమ్మల్ని తరచి అడగటం మూలంగా ఈసారి ప్రయత్నం చేయడం జరిగింది. నెక్స్ట్ వీక్ నుంచి రిజల్ట్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి రిజల్ట్స్కి సంబంధించిన ఎపిసోడే ఎక్కువ చేయవలసి ఉంటుంది. కాబట్టి దీన్ని ఇంతటితో ముగిద్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ. ఐ హోప్ దట్ వాస్ వెరీ ఇన్సైట్ఫుల్ ఫర్ అవర్ ఇన్వెస్టర్స్. అఫ్ కోర్స్ మనం చెప్తా ఉన్నాం అండ్ ప్రసాద్ గారు కూడా చెప్తా ఉన్నారు, ఇదే గ్రోత్ తరంలో వెళ్తా ఉంటే పర్ఫార్మెన్స్, ఆపరేషన్స్ మరియు పెరుగుతూ ఉంటే మనం చెప్పే అసంప్షన్స్, మనం చెప్పే డేటా పాయింట్స్ కూడా వ్యాలిడ్ అవుతాయి. అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టుగా ఈ ఇంట్రెస్ట్ రీపే చేయడం వల్ల వచ్చే పొటెన్షియల్ బెనిఫిట్ ఇన్ మార్జిన్స్, ఇన్ నెట్ మార్జిన్స్, అలాగే మీరు కంపేర్ చేసిన ట్రైలింగ్ 12 మంత్స్ లేదా పీక్ మార్జిన్ మరియు ఇప్పుడున్న మార్జిన్తో కంపేర్ చేశారు కాబట్టి ఈ పొటెన్షియల్ ప్రాఫిట్ ఆపర్చునిటీస్ గురించి చెప్పారు. ఎందుకంటే కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్టే, ఐఎమ్ షూర్ అందరికీ కొన్ని డౌట్స్ ఉండొచ్చు. బట్ ప్లీజ్ ఎప్పుడైనా సరే డౌట్ ఉంటే మాత్రం మన యూట్యూబ్లో కామెంట్ అయినా పెట్టచ్చు, లేకపోతే మనకి డైరెక్ట్గా హోల్డింగ్స్ మరియు holdings@vivekam.co.inకి ఈమెయిల్ పంపిస్తే వీ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ ఇన్ టచ్ అండ్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వెరీ. ఎప్పుడైనా సరే మీరు అక్కడ ఆ స్టాక్స్ లిస్ట్కి వెళ్ళిపోయి జస్ట్ కనుక పాజ్ చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు సీ దట్ డేటా. ఆ కావాలంటే వీ విల్ బీ ఏబుల్ టు సపోర్ట్ అండ్ గివ్ యూ దట్ లిస్ట్ యాజ్ వెల్. సో కంటిన్యూ టు సెండ్ యువర్ హోల్డింగ్స్. మనం ఈ వీడియోని ఇంతతో వైండ్ అప్ చేద్దాం. వచ్చే వారం, వచ్చే 10 రోజుల్లో కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు అండ్ వీ కెన్ హ్యావ్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ డిబేట్ పర్టికులర్ హోల్డింగ్స్, పర్టికులర్ స్టాక్స్ గురించి మాట్లాడచ్చు. అండ్ ఐ హోప్ దట్ ఆల్సో విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ అవర్ ఇన్వెస్టర్స్. సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.